మంగళగిరి చాలా ప్రెస్టీజియస్ వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు నారా లోకేష్ గారు మొప్పల్ల నాగేశ్వరరావు గారు ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన వారు సిపిఐ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు ఈ సీట్ని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఐదు వేల రెండు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో నెగ్గాడు కానీ ఇక్కడ ముప్పాళ నాయసరావు గారికి జనసేన అభ్యర్థికి పదివేల నూట ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసి ఉంటే నారా లోకేష్ గారు నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో ఈ పాటికి ఆయన మంత్రి అయిపోయి ఉండును అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఉంటే పొన్నూరు కిలారి వెంకట గారికి ఏడు వందల డెబ్బై ఓట్ల మెజార్టీ చూపిస్తుంది కానీ ఇక్కడ బోని పార్వతి అదే దూలిపాల్ నరేంద్ర గారి మీద ఇక్కడ బోని పార్వతి అనే జనసేన అభ్యర్థి పదకొండు వేల ఓట్లు పన్నెండు వేల ఓట్లు జీల్చేసింది అది చేల్చకుండా ఉండుంటే కనుక పదకొండు వేల నూట డెబ్బై ఓట్ల మెజార్టీతో దూలిపాల్ నరేంద్ర గారు నెగ్గేసి ఉండేవారు అక్కడ మేరుగు నాగార్జున గారు ఆయన నక్కా ఆనందబాబు గారి మీద పోటీ పడ్డారు నక్కా ఆనందబాబు గారి మీద మేరుగు నాగార్జున గారు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్ల మెజార్టీతో నెగ్గారు కానీ ఇక్కడ అప్పికట్ల భరత్భూషణ్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్లు జీల్చాడు ఆయన ఈ పన్నెండు వేల ఓట్లు కనుక చేల్చకుండా ఇద్దరు కలిసి పోటీ చేసుంటే నక్కా ఆనందబాబు గారు మూడు వేల రెండు వందల అరవై మూడు ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించి ఉండేవారు సరే ఎన్ని చెప్పానండి ఇప్పటికి ఆయనకు ఆప్షన్ ఏ అండి తనాలు అన్నపత్తులు శివకుమార్ గారు పదహారు వేల ఏడు వందల తొంభై ఎనభై తొమ్మిది ఓట్లు ఆయన మెజారిటీ ఆలపాటి రాజేంద్ర గారిని ఎగ్గారు నాదేండ్ల మనోహర్ గారు అక్కడ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఓట్లు జీల్చారు చేల్చకుండా ఉండుంటే ఆలపాటు రాజేందర్ గారు డెబ్బై ఆరు వేల నూట ముప్పై ఎనిమిది ఓట్లకి ఈ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఓట్లు జాడయి ఉండుంటే కనుక పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓట్ల మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర గారు నెగ్గేసి ఉండేవారండి ఇక్కడ ప్రతిపాడు మేకతోటి సుచార్థి గారు మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఈవిడ ఏడు వేల నూట తొమ్మిది ఓట్ల మెజార్టీతో నెగ్గారు తెలుగుదేశం డొక్క మాణిక్యవరప్రసాద్ గారి మీద ఇక్కడ రావెల్ కిషోర్ బాబు గారు అనే జనసేన అభ్యర్థి ఇరవై ఆరు వేల రెండు వందల నలభై ఓట్లు జీల్చేశాడు ఆయన చేల్చకుండా ఉండుంటే పంతొమ్మిది వేల నూట ముప్పై ఒక ఓట్ల మెజార్టీతో డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మేకతోటి సుచరిత గారి మీద నెగ్గేసి ఉండేవారు ఈస్ట్ గుంటూరు మహమ్మద్ ముస్తఫా నజీర్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ చిన్న డిఫరెన్స్లోనే ఇక్కడ వైసీపీ నెగ్గడం జరిగింది నెల్లూరు సిటీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు మన మినిస్టర్ కూడా ఆయన నీటి ఈయన కేవలం నెగ్గింది పద్నాలుగు వందల యాభై ఏడు ఓట్ల మెజార్టీతో మాత్రమే ఇక్కడ నారాయణ గారికి వచ్చిన ఓట్లు డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు అనిల్ కుమార్ గారికి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు ఇక్కడ జనసేన కేదిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారికి ఐదు వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు అంటే టీడీపీ జనసేన కలిసి పనిచేసి ఉంటే కనుక టీడీపీ అంటే నారాయణ గారు ఇక్కడ నాలుగు వేల పదకొండు ఓట్లు మెజార్టీతో నెగ్గి ఉండేవారు ఇంకా మూడే ఉన్నాయి అయిపోయి కళ్యాణదుర్గం కేవీ ఉషా శ్రీచరణ్ గారు పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతో నెగ్గారు ఉమామహేశ్వర నాయుడు గారు తెలుగుదేశం పోటీ చేశారు అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్లు ఆయనకు వస్తే వైసీపీ వారికి ఎనభై ఏడు వేల రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి కానీ ఇక్కడ వైసీపీకి ఇక్కడ సహకరించింది జనసేన కాదండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రఘువీరారెడ్డి గారు పోటీ చేశారు ఈయన ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు ఓట్లు గెలిచేశాడు చేయాల్చడం ద్వారా ఇక్కడ వైసీపీ నెగ్గింది లేదంటే తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది ఓట్ల తేడాతో ఉమామహేశ్వర నాయుడు గారు ఇక్కడ కేవీ ఉషా శ్రీచరణ్ గారి మీద నెగ్గి కళ్యాణ దుర్గం తిరుపతి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చాలా చిన్న గ్యాప్లో నెగ్గాడు ఆయన రెండు వందల ముప్పై రెండు మెజారిటీ కానీ ఇక్కడ చదలవాడ కృష్ణమూర్తి అనే జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ పన్నెండు వేల రెండు వందల అరవై కోట్లు గెలిచేశాడు చేల్చడం ద్వారా ఎం సుగుణ అనే తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి రెండు వందల ముప్పై రెండు ఓట్ల మెజార్టీతో తక్కువ అంటే తేడాతో ఓడిపోయింది ఆవిడ అదే ఇక్కడ చేల్చకుండా ఉంటే పన్నెండు వేల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద విజయం సాధించి ఉండేది లాస్ట్ ఇక నగరి రోజాగారు చాలా ప్రెస్టేజియస్ రోజాగారికి వచ్చిన మొత్తం మెజారిటీ ఎంత అండి ఇరవై ఆరు వేల ఎనభై ఒకటి ఈ పోస్టల్ వ్యాలెట్ని కాకుండా చెప్తున్నాను నేను ఇరవై ఆరు వేల అచ్చిచే రెండు వేల ఆరు వందల ఎనభై ఒకటి అంటే ఆవిడ పెద్ద కదా అందుకని ఇరవై ఆరు వేలు అనుకున్నాను రెండు వేల ఆరు వందల ఎనభై ఒకటి అటండి ఇక్కడ గాలి భావును ప్రకాష్ గారు తెలుగుదేశం అయినా అలాగే నాగబోయిన ప్రవలిక అంటే బిఎస్పి పొత్తులో భాగంగా జనసేనలో బీఎస్పీకి ఇచ్చారు ఇక్కడ బీఎస్పీ వారు మూడు వేల ముప్పై ఎనిమిది ఓట్లు తీల్చేశారు చేల్చడం వల్ల రోజా గారు రెండు వేల ఆరు వందల ఎనభై కోట్ల మెజార్టీతో నెగ్గగలిగారు లేదంటే మూడు వందల యాభై ఓట్లు తేడాతో రోజా గారు గాలి భాను ప్రకాష్ గారి మీద ఓడిపోయి ఉండేవారు గాలా గోలో మరి గోలు అయి ఉంటుంది అర్థమైందండి ఇప్పుడు దాదాపు నలభై అంటే జనసేన పోటీ చేయటం వల్ల నలభై మంది ఎమ్మెల్యేలు నెగ్గారు జనసేన అంటే ఆయన నెగ్గటం ఆయన కోసం ఆయన ఒకటే నెగ్గాడు కానీ మీ గెలుపుకు మాత్రం నలభై మంది ఎమ్మెల్యే గెలుపులకైనా పరోక్షంగా సహకరించాడు అర్థమైంది తమ్ముడు అర్థమవుతుందా ఇప్పుడు పడ్డ ఓటింగ్ ప్రకారం చూసుకుని ఉండి ఉంటే యాక్చువల్గా ఒకసారి చూడండి కోటి యాభై ఆరు లక్షల వైసీపీకి కోటి యాభై ఆరు లక్షల తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వేల వైసీపీకి పోలైన ఓటింగ్ అండి ఉండు చెప్తాను ఇది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఏ తర్వాత ఆవిడ జనసేనకి తెలుగుదేశం వరకు కలిపొచ్చిన ఓటింగ్ ఎంతండి ఒకసారి కోటి నలభై లక్షల నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోటి నలభై లక్షల నలభై ఒక్క వెయ్య నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఈ రకంగా చూస్తే వీళ్ళకి వేళ్ళకి వచ్చిన మార్జిన్ చాలా చిన్న మార్జిన్ అండి జస్ట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అంటే కేవలం ఏడు సీట్లు ఇప్పుడు ఏడు సీట్లు తేడా ఉండాలంటే వీళ్ళకి వైసీపీకి తొంభై నాలుగు టీడీపీ జే జేఎస్పికి ఎనభై ఏడు అంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేయకుండా ఉండుంటే కలిసి పోటీ చేసి ఉండుంటే వాళ్ళకి ఎనభై ఏడు రావాలి వైసీపీకి తొంభై నాలుగు రావాలి అంతే జస్ట్ చిన్న మార్జిన్ ఈ చిన్న మార్జిన్ ఆ ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ అనుకుంటున్నాం కదండి మహాసేన మొత్తం స్టేట్ అంతా తిరిగి దళితుల్ని క్రైస్తవుల్ని ముస్లింలని చైతన్యం చేశాం మనం దళితులు క్రైస్తవులు ముస్లింలు కలిపి దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉన్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్లో లీస్ట్ ఒకవేళ మా ఎంత ఉందో ఓటింగ్ అన్నారు ఎంత ఉందో మేము పోటీ చేయలేదు కాబట్టి మాకు కూడా తెలియదు అదవుతుంది తమ్ముడు కాబట్టి ఒకవేళ ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్లో మనవాళ్ళు మనం చెప్తే ఓటు వేశారు అనుకునేవాళ్ళు కనీసం టెన్ పర్సెంట్ ఉండరా అందులో ముప్పై ఐదు శాతంలో కేవలం టెన్ పర్సెంట్ ఉండరా తక్కువలో వేసుకుంటే టెన్ పర్సెంట్ అంతకన్నా ఎక్కువే ఉంటారు మనకి ఆ టెన్ పర్సెంట్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు వీళ్ళ ఇద్దరికూ మధ్యలో ఉన్న వేరియేషన్ ఎంత అమ్ముడు ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ తీసేస్తే ఇంకెంత ఉంటుంది వన్ పర్సెంట్ అంటే ఈ నేను ఎగ్గిన మార్జిన్ మరి మహాసేన మార్జిన్ అని మనం క్లెయిమ్ చేసుకోవచ్చా మీకు అర్థమైందండి మహాసేన ఏం చేయగలదు అంటున్నారు ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింది ఇంకేం చేయాలా అర్థమైందా ఇప్పుడు జనసేన పార్టీ లేకపోతే టీడీపీ మీద ఉన్న ప్రేమ కాదు మాకు కాకపోతే ఈ నియంతృత్వ పోగడ ఏదైతే ఉందో అది తగ్గాలి నియంతృత్వం అన్నింటికి మంచిది కాదండి ఇప్పుడు ఈ రెండు పార్టీలు దాదాపు ఇంత దగ్గరికి వచ్చేసి రేపు పొద్దున ఇప్పుడేమో ప్రభుత్వమే తీవ్ర వ్యతిరేకత క్రైస్తవులు దూరం అయిపోయారు ముస్లింలు దూరం అయిపోయారు ఎస్సీలు దూరం అయిపోయారు బీసీలు కూడా ఇక చాలామంది అసంతృప్తితో ఉన్నారు అది ఈ అసంతృప్తి అంతా చూస్తే మరి నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందని రానున్న ముప్పై సంవత్సరాలు కూడా వైసీపీ అధికారంలో ఉండదని మనం ఎలా చెప్పగలుగుతాం కాబట్టి నియంతృత్వ పోకళ్ళు వదిలేసి రాజ్యాంగాన్ని నడవండి ఎవడైనా సరే అలా చేస్తే ఎవరికి ఏ సమస్య ఉండదు అది మీ అందరూ అర్థం చేసుకోవాలనే నేను ఈరోజు చెప్పాను అందరికీ అర్థమైందండి అందుకని అర్థమైంది కామెంట్లు పెడుతున్నారా ఏమైనా పెడుతున్నారు అర్థమైందండి అని పెడుతున్నారా ఇదండి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాజేష్ సరిపల్ల కానీ మహాసేన కానీ ఎవరు ఎవరికి తీసిపోరండి ఎవరు కుండెలకి ఉంది కాబట్టి ఎవరినో గొప్ప వాళ్ళే ఏదో పైన తీరు ఉన్నవాళ్ళు అందరూ మట్టి కొట్టుకుపోయారు ఇక ప్రతిపక్షాలే లేవు ఇక ఈ రాష్ట్రం అంతా వన్ సైడ్ అయిపోద్ది ఇలాంటి ఊహల్లో ఎవడని ఇలా ఇలా తేలుతున్నాడు అనుకోండి రోజన్నా కళ్ళు తెరవండి సింపుల్గా మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పటికి చాలా తారుమారు అవుతాయి నేను ఈ లైవ్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన వారికి ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను మీకు వచ్చిన ఓటింగ్ దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ మీరు వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారంటే అర్థం ఉంది ఎందుకంటే తెలుగుదేశానికి ఫార్టీ పర్సెంట్ వచ్చింది కానీ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ వస్తే పాయింట్ టూ పర్సెంట్ వచ్చిన బీజేపీలతో పనేటి మీకు గెలవడానికా ఓడిపోవడానిక మీరు గెలవడానికైతే ఆల్రెడీ బలం ఉన్న పార్టీలతో మీరు వెళ్తే బాగుంటుంది మా సలహా మాత్రమే ఇది మేము కూడా అంతే మాసేన మేము ఇప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము ఎమ్మెల్యేలు పోటీ చేసి మేము గెలిసేస్తాం అంటలే కానీ గెలిపోవటం వల్ల కొన్ని మార్జిన్ డిసైడ్ చేయగలం మేము మన శక్తి ఎంతవరకు ఉందో మనం అక్కడి వరకు వెళ్ళాలి బీజేపీ వాళ్ళు రావటం వల్ల అక్కడి నుంచి డబ్బులో లేకపోతే కొంచెం అధికారం వరకు వస్తాయి తప్ప ఓట్లు రావుగా బీజేపీకి ఏ ఓట్లు ఉన్నాయని మీకు పడతాయి ఇంకా చెప్పాలంటే మీరు బీజేపీతో జతగడితే జనసేనలో ఉన్న క్రిస్టియన్స్ దళితులు ముస్లింలు మిమ్మల్ని తెలిసిపోతారు అంటే ఆ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్లో కూడా మీకు బొక్కపడద్ది ఉన్న ఓటుని బొక్కెట్టుకోకుండా తెలివిగా ఆలోచించి సమర్థవంతంగా వచ్చే ఎలక్షన్లో మీరు వెళ్తే అందరూ ఆనందిస్తాం మాతో సహా దయచేసి మతతత్వ పార్టీలతో దేశాన్ని నమ్మేసే పార్టీలకి మీరు దూరంగా ఉండాలని ఒక సోదరుడిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనిల్ గారి పక్క వచ్చారు సరే ఇప్పటి వరకు ఇంకొక విషయం లాస్ట్ ఇది చెప్పి క్లోజ్ చేస్తాను ఈ లైవ్ ఇలా క్రియేట్ చేయడానికి వెనకతలు చాలా కష్టపడుతున్నారండి ఈ బోర్డుని సెట్ చేయటం చైర్లు ఎక్కడి నుంచి ఒక పట్టుకురావటం కెమెరా కెమెరా ముందు నిలిచోవటం వెనకాల ఏమైనా ఉంటే పనులు చూడటం ఈ టీం సరే అండి చాలా కష్టపడి ఇప్పుడు ఆ సినిమా బాహుబలిలో యాక్ట్ చేసేసిన ప్రభాస్ పేరు వస్తుంది కానీ వెనకాల రాజమౌళికి పేరు రాదు కానీ ఇక్కడున్న ఈ టెక్నికల్ టీం వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లేకపోతే ఈ లైవ్లు ఇంత పకడ్బందీగా రావు ఇంకా చాలా విషయాలు మీతో మేము వన్ బై వన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ లైవ్ నచ్చిన ప్రతి ఒక్కరు లైవ్ చూసిన ప్రతి ఒక్కరు ఎవడైనా ఈసారి అధికార పార్టీ మేము ఎక్కువ మంది జనం మాకు సపోర్ట్ ఉన్నారని చట్టాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మీదకి వస్తున్నాడు అనుకోండి అడిగి చెప్పండి అరే బాబు మీ పార్టీకి వచ్చింది కేవలం నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు మాత్రమే మిమ్మల్ని మీ పార్టీని వద్దనుకున్న వాళ్ళు యాభై పాయింట్ సున్నా ఐదు అంటే ఎక్కువ మంది మెజారిటీ వ్యక్తులు మెజారిటీ ప్రజలు వైసీపీని వద్దనుకున్నారు ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పండి కాకపోతే ఏదో నక్క తొక్క తొక్కినో లేకపోతే ఇంకోటి ఏదో కలిసి వస్తాయి కదా అలాగే కలిసి వచ్చేసిన వ్యవహారాలు అనమాట ఒక్కోసారి అది కూడా మంచిదే దేవుడిచ్చిందే కానీ దేవుడిచ్చిన అధికారం ఇక్కడ ఎవ్వరు గొప్పతనం లేదు నూట యాభై ఒక సీట్లు రావడంలో ఎవ్వరు గొప్పతనం లేదు ఒక్క దేవుడు మహిమ తప్ప దేవుడు అంత ఆశీర్వదించినందుకు నిలబెట్టుకోండి ప్రజల్ని పేద ప్రజల్ని నడిపించి ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసేస్తాం ఎవరైనా పడితే అని జైలు వేసేస్తాం అంటే మా లాంటి వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటారు మీరు కానీ మా వెనకాలలో బ్యాక్గ్రౌండ్ బిగ్ బాస్ ఉంటాడు దేవుడు ఆయన చెప్పాడు అనుకోండి ఇక మొత్తం ఒక్కొక్కడికి కనిపిస్తాయి మరి చొక్కలు ఆ అర్థం చేసుకోండి సోదరులరా జై భీం జై భారత్ జై మహాసన్ జై జై మహాసన్